గుంటూరు జిల్లా ఇప్పటంలో మళ్లీ ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. కూల్చివేతలపై కన్నీటి పర్యంతమవుతున్నారు గ్రామస్తులు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చడం ఏంటని మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, అసలు ఆక్రమణలు అనేవి లేకపోయినా కూడా కూల్చివేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలి చేసుకుని కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్ష కట్టి తమ మీద దాడి చేస్తున్నారని, ఆర్టీసీ బస్సు కూడా రాని గ్రామానికి 6 లేన్ల రహదారి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇప్పటం గ్రామస్తులు. ప్రజా సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారు పోరాడతారనే నమ్మకంతో మన ఆ రోజు భూములు ఇచ్చినందుకు ఈ రోజు ఉదయం నుంచి మరొకసారి అక్కడ వాళ్ళ ఇల్లు కూలగట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దమ్ముందా దమ్ముందా అని పదే పదే అని ముఖ్యమంత్రికి, ఎందుకు మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు చేయలేదు ఈ కార్యక్రమం? సినీ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఎందుకు ఈ మూర్ఖమైన నిర్ణయం? ఇది యుద్ధం మీరు మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం రాబోతుంది.